నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి మద్దతు ప్రకటించింది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. ఆ దేశంతో మోడీ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత జెనీవా నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కారు. భారత్ లో పన్నులు ఎక్కొట్టి స్విస్ ఖాతాల్లో కోట్లు కూడబెట్టిన నల్ల కుబేరుల విషయంలో తమకు సహాయపడాల్సిందిగా స్విట్జర్లాండ్ కోరారు మోడీ. దీనికి ఆ దేశం సానుకూలంగా స్పందించింది. అంతేకాదు భారత్ తో స్నేహ సంబంధాలు, వ్యాపార బంధాలు, పెట్టుబడులకు స్విస్ అంగీకరించింది. మరోవైపు న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ లో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు స్విట్జర్లాండ్ మద్దతు పలికింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. వియత్నా సియోలలో త్వరలో జరిగే అణు సరఫరా దేశాల సదస్సులో భారత్ పై ఓ నిర్ణయం తీసుకుంటారు. అణు వ్యవహారాలపై పరిశోధన చేస్తున్న భారతీయ విద్యార్థులను కూడా కలుసుకున్నారు మోడీ. స్విట్జర్లాండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని జెనీవా నుంచి నేరుగా అమెరికా బయలుదేరారు. అమెరికా తర్వాత మెక్సికో వెళతారు. అక్కడితో మోడీ ఐదు దేశాల పర్యటన ముగుస్తుంది.